हेलो एव्रीवन नेनु मी हर्षा वेलकम टू माय चैनल क्रिप्टो तेलुगु। सो हाय गाइस ई रोज ओक स्पेशल वीडियो तो मी मुंदुकु वच्चानु। सो ई वीडियो लो नेनु टू थिंग्स डिस्कस चेस्तुन्नानु। ओकटि वच्चेसि FTX वल्ल फोर कैंपेन्स उन्नायि। ई फोर कैंपेन्स लो $130 ఇన్వెస్ట్ చేసి సేమ్ $130 లో అన్ని ఈ త్రీ కాంపిటీషన్స్ లో మనకు ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇందులో ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు। సో సేమ్ $130 యూజ్ చేసి ఈ త్రీ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి $20 ఎలా క్యాష్ ఇన్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను। సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను। సో వీడియో కొంచెం లెంతిగా ఉంటుంది, వీడియో ఎండ్ వరకు చూడండి। సో దాంతోపాటు చాలామంది నా ప్రీవియస్ వీడియోలో కమెంట్ సెక్షన్లో రిక్వెస్ట్ చేశారు, కొన్ని ట్రేడింగ్ కాంపిటీషన్ టిప్స్ ఇవ్వండి, ట్రిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి, దాంట్లో ఎలా విన్ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ అయ్యేలాగా అని। సో ఈ వీడియోలో నేను కొన్ని ట్రేడింగ్ కాంపిటీషన్ టిప్స్ ఇస్తాను, సో అవి యూజ్ చేసి మీరు కొంచెం మీ విన్నింగ్ ఛాన్సెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు। సో విత్ డెమో కూడా చూపిస్తాను నేను ఆ ట్రిక్స్లో, కొన్ని డెమో ఎలా చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలని। సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి। సో అంతకన్నా ముందు మీ నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి। సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్। సో అగైన్ గైస్ ఈ వీడియో వచ్చేసి FTX వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు, థ్యాంక్స్ టు FTX.com। సో FTX ఎక్స్చేంజ్ వాళ్ళు ఈ వీడియో స్పాన్సర్ చేశారు। సో లెట్స్ బిగిన్ ద వీడియో। సో ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోర్ కాంపిటీషన్స్ గురించి డిస్కస్ చేస్తాను। సో ఇందులో ఈ ఫస్ట్ త్రీలో మనకు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఉంటుంది, సో ఈ లాస్ట్ వన్లో ఇన్వెస్ట్ చేసే అవసరం లేదు। సో ఫస్ట్ ఈ కాంపిటీషన్ గురించి డిస్కస్ చేస్తాను క్విక్గా। సో ఫస్ట్ థింగ్, ఈ పర్టికులర్ కాంపిటీషన్ వచ్చేసి FTX ఎక్సోడస్ ఫోన్ గురించి కాంపిటీషన్ ఇది। సో ఇందులో మనం HTS FTX వల్ల HTC ఎక్సోడస్ ఫోన్ వినే ఛాన్స్ ఉంది। సో ఈ కాంపిటీషన్ పీరియడ్ వచ్చేసి 1 జూలై నుంచి 31 జూలై వరకు। సో ఇప్పుడు 19 జూలై, సో ఇంకా టైం ఉంది, సో ఇప్పుడు కూడా మీరు ఈజీలీ పార్టిసిపేట్ చేయొచ్చు, నో ఇష్యూ। సో కాంపిటీషన్ రూల్స్ చాలా సింపుల్। సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ FTX ఇండియా అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి, సో ఈ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, డోంట్ వరీ। సో తర్వాత మీరు FTX ట్విట్టర్ ఐడి ఫాలో అవ్వాలి, తర్వాత FTX యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వాలి, సో దాని తర్వాత ఫైనల్గా మీరు FTX అకౌంట్లో రిజిస్టర్ చేసుకోవాలి। సో FTX రిజిస్ట్రేషన్ రెఫరల్ లింక్, నా రెఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో వెళ్ళి నా రెఫరల్ లింక్ యూజ్ చేయండి। సో కొంచెం నాకు కూడా ఏదైనా రెఫరల్ బోనస్ వస్తుంది, సో ఈ కొంచెం నా రెఫరల్ లింక్ యూజ్ చేయడానికి ట్రై చేయండి। సో రెఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో దాని తర్వాత ఈ పర్టికులర్ FTX ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసుకొని Level 2 కేవైసీ కంప్లీట్ చేయాలి। సో Level 2 KYC కంప్లీట్ చేసేటప్పుడు మీకు టెలిగ్రామ్ ఛానల్ సెలెక్ట్ చేసుకొని మీ టెలిగ్రామ్ యూజర్ ఐడి అక్కడ మెన్షన్ చేయాలి। సో Level 2 వెరిఫై చేయాలి, Level 2 వెరిఫై చేయాలంటే మీరు కేవైసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి। సో వన్స్ ఈ ఫోర్ స్టెప్స్ ఫాలో చేయగానే మీకు ఈ కాంపిటీషన్లో ఎలిజిబిలిటీ వస్తుంది। సో వన్ లక్కీ విన్నర్ ఎవరికి ఒకరికి ఎక్సోడస్ ఫోన్ అనేది వస్తుంది। సో ఆల్రెడీ వీళ్ళు 2-3 క్యాంపెయిన్స్ చేశారు, ఎవ్రీ మంత్ FTX సెక్షన్లో ఏదో ఒక క్యాంపెయిన్ ఉంటుంది। సో ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ FTXలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని రెడీగా పెట్టుకోండి। సో ఫస్ట్ క్యాంపెయిన్ ఎక్సోడస్ ఫోన్ క్యాంపెయిన్, సో ఇది డిస్కస్ చేసాం। సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటాయి, ఇందులో వెళ్ళి పార్టిసిపేట్ చేయండి, ఏం ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు ఇందులో, జస్ట్ మీరు ఈ ఫోర్ స్టెప్స్ ఫాలో అయితే సింపుల్గా మీకు ఎక్సోడస్ ఫోన్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది। సో ఫ్రీగా లక్కీ డ్రాలో ఎంటర్ అయ్యే ఏ ఛాన్స్ ఉన్నా ఇప్పుడు మిస్ అవ్వకూడదు గైస్. సో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి, సో కేవైసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, మేబీ ఫ్యూచర్లో ఇంకొన్ని క్యాంపెయిన్స్ ఉంటాయి వీళ్ళవి, సో దాంట్లో కూడా మీకు హెల్ప్ అవుతుంది। సో ఎగ్జిస్టింగ్ యూజర్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు దీంట్లో, ఎగ్జిస్టింగ్ యూజర్స్ కూడా పైన కండిషన్స్ అన్ని సాటిఫై చేస్తే వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్లో ఎలిజిబుల్। సో ఫస్ట్ కాంపిటీషన్ అయిపోయింది, సో ఇప్పుడు మనం నెక్స్ట్ 3 కాంపిటీషన్ గురించి డిస్కస్ చేద్దాము। సో వన్స్ 3 కాంపిటీషన్ తర్వాత నేను ఫైనల్గా మై గోల్డెన్ టిప్స్ చెప్తాను, సో ఈ ట్రేడింగ్ కాంపిటీషన్స్లో మీరు ఎలా విన్ అవ్వచ్చు। సో ఈ ఫస్ట్ 3 కాంపిటీషన్స్లో మీకు మినిమం ఇంత అమౌంట్ ఎలా విన్ అవ్వచ్చో చెప్తాను। సో ఫస్ట్ వన్ వచ్చేసి SXP టోకెన్ ట్రేడింగ్ కాంపిటీషన్ గురించి చెప్తాను, సో ఈ పర్టికులర్ కాంపిటీషన్ డీటెయిల్స్ చూపిస్తాను ఫస్ట్। సో ఈ ట్రేడింగ్ కాంపిటీషన్ వచ్చేసి మనకు టైం పీరియడ్ చూడొచ్చు ఇక్కడ, సో 17 జూలై నుంచి 17 ఆగస్ట్ వరకు ఉంది, సో 1 మంత్ ట్రేడింగ్ పీరియడ్ ఉంటుంది। సో ఇది బేసిక్గా ట్రేడింగ్ కాంపిటీషన్, సో ఇందులో ఏంటంటే మీరు SXP టోకన్లో ఎలిజిబుల్ పేర్స్ ఉంటాయి, సో ఆ పర్టికులర్ ఎలిజిబుల్ పేర్స్లో మీరు SXP టోకన్స్లో ఎక్కువ ట్రేడ్ చేసే టాప్ ట్రేడర్స్కి ఈ ప్రైజెస్ అనేవి ఉన్నాయన్నమాట। సో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ 2500, సెకండ్ ప్లేస్ 1500, థర్డ్ ప్లేస్ వచ్చేసి $1000. సో మనం ఫస్ట్ థర్డ్ ప్లేసెస్ ఇవన్నీ కన్సిడర్ చేయకూడదు, సో ఎందుకంటే అందరికీ విన్ అయ్యే ఛాన్స్ ఉండదు, సో అది బేస్డ్ ఆన్ యువర్ స్ట్రాటజీ। సో అందులో మీరు పార్టిసిపేట్ చేయండి, బట్ నా ఇమేజ్ ప్రకారం మీరు ఈ పర్టికులర్ కాంపిటీషన్లో అట్లీస్ట్ $20 ఈజీలీ ఎర్న్ చేయొచ్చు। సో ఈ $20 ఎలా ఎర్న్ చేయొచ్చు యూజింగ్ $130 ఇప్పుడు చెప్తాను మీకు। సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ FTX అకౌంట్ క్రియేట్ చేసుకొని నా రెఫరల్ లింక్ యూజ్ చేసి రిజిస్టర్ చేసుకొని
అందులో ఈ $130 అనేది డిపాజిట్ చేసి పెట్టుకోండి. సో సేమ్ $130 మనం ఇప్పుడు 3 క్యాంపెయిన్స్లో యూజ్ చేసి 3 క్యాంపెయిన్స్లో $20 ఈచ్ క్యాష్ ఇన్ చేసుకుంటాము. సో అరౌండ్ $50 to $60 ఎర్న్ చేయొచ్చు ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్, సో ఈ పర్టికులర్ కాంపిటీషన్లో మీరు నార్మల్గా విన్ అవ్వాలంటే సో కాంపిటీషన్ పేజ్లో వెళ్ళి లెఫ్ట్ సైడ్లో ఈ ఐకాన్ ఉంటుంది. సో ఇందులో కాంపిటీషన్స్లోకి వెళ్ళి నేను ఇప్పుడు డెమో కూడా చూపిస్తాను ఇందులో ఎలా జాయిన్ అవ్వాలో. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రైజ్ పూల్స్ ఉంటాయి. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సైడ్లో నేమ్స్ ఉంటాయి, కాంపిటీషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఈ ప్రతి కాంపిటీషన్లో ఎలిజిబుల్ పేర్స్ ఉంటాయి. సో ఎలిజిబుల్ పేర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, అన్ని ఎస్ఎక్స్పి పేర్సే. సో బుల్ బేర్ అన్నీ ఉన్నాయి, పర్ఫెక్చువల్ కాంట్రాక్ట్స్ కూడా ఉన్నాయి. సో కింద ప్రైజెస్ చూద్దాము. సో ఈ ఫస్ట్ 3 ప్రైజెస్ వదిలేసేయండి. సో నెక్స్ట్ మన మన టార్గెట్ వచ్చేసి ఈ పర్టికులర్ దీనిపైన, ఈ టేబుల్ పైన. సో ఈ పర్టికులర్ ఈవెంట్లో పార్టిసిపేషన్ అవార్డ్ కూడా ఉంది గాయ్. సో పార్టిసిపేషన్ అవార్డు ఎలా వర్క్ అవుతుందంటే మీరు అట్లీస్ట్ $200 వర్త్ ఆఫ్ ట్రేడ్ ఎస్ఎక్స్పి ఈ ఎలిజిబుల్ పేర్స్లో ఏవైతే ఎలిజిబుల్ పేర్స్ ఉన్నాయో దాంట్లో $200 వర్త్ ఆఫ్ ట్రేడ్ చేస్తే అప్పుడు మీకు ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుంది పార్టిసిపేషన్ అవార్డులో. సో ఫస్ట్ థింగ్, ఈ $200తో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను, క్యాంపెయిన్లో ఎలా జాయిన్ అవ్వాలి చెప్తాను. సో సేమ్ సింపుల్ స్టెప్స్. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో మెన్యూ ఐకాన్ క్లిక్ చేయండి. సో కింద కాంపిటీషన్స్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఎస్ఎక్స్పి కాంపిటీషన్ చూపిస్తున్నాను. సేమ్ వే మీరు ఈ డిఫై కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేయడం ప్రాసెస్ సిమిలరే. సో ఎస్ఎక్స్పి కాంపిటీషన్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేశాక పైన రైట్ సైడ్ టాప్లో జాయిన్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో ఇందులో మనం ఇప్పుడు యూఎస్డి అనేది డిపాజిట్ చేయాలి. సో ఎఫ్టిఎక్స్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ కాంపిటీషన్లో వన్ గుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి క్యాంపెయిన్కి ఒక అప్పర్ లిమిట్ అనేది ఉంటుంది. సో ప్రీవియస్లీ నేను వజీరెక్స్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశాను. సో దాంట్లో అప్పర్ లిమిట్ వచ్చేసి ఓన్లీ $150 ఉండేది. అంటే అప్ టు మ్యాక్సిమం $150 డిపాజిట్ చేసి ఆ $150తోనే మీరు ట్రేడ్ చేసి కాంపిటీషన్ గెలవాలన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే అందరికీ ఈక్వల్ ఛాన్స్ వస్తుంది. సో పెద్ద ట్రేడ్ వజీరెక్స్ అట్లాంటి ఎక్స్చేంజెస్లో మీకు ట్రేడింగ్ కాంపిటీషన్ ఉంటుంది, దాంట్లో అప్పర్ లిమిట్ ఉండదు. సో అప్పుడు ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు ఈజీగా విన్ అవుతారు. సో నో తక్కువ అమౌంట్ లో క్యాప్ ఇన్వెస్టర్స్కి ఆపర్చునిటీ ఉండదు. సో ఈ ఎఫ్టిఎక్స్ సెక్షన్లో ఈ వన్ గుడ్ థింగ్ ఏంటంటే అప్పర్ సీలింగ్ ఉంటుంది. సో ఈవెన్ లో ఇన్వెస్ట్మెంట్తో మీరు కాంపిటీషన్లో ఎంటర్ అయ్యి గెలిచే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో అది ఫస్ట్ థింగ్. సో ఇందులో అప్పర్ లిమిట్ వచ్చేసి ఈ కాంపిటీషన్లో వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంది, $2000 ఉంది. సో $2000 వరకు ఇందులో వ్యాలెట్లో ఈ సబ్ వ్యాలెట్ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు జాయిన్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ అమౌంట్ ఎంతైతే డిపాజిట్ చేయాలనుకున్నారో అంత ఎంటర్ చేయండి. సో నేను $100 ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో $100 ఎంటర్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫండ్స్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ ఇది క్లిక్ చేయగానే ఇందులో నా సబ్ అకౌంట్ ఒకటి క్రియేట్ అయ్యి కాంపిటీషన్ అకౌంట్, ఆ అకౌంట్లో నాకు వ్యాలెట్ అనేది ఈ $100 అనేది మూవ్ అవుతుంది. సో ఆ సబ్ అకౌంట్ మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు, అది కూడా చూపిస్తాను ఇప్పుడు వీడియోలో కొంతసేపట్లో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ జాయిన్ అయ్యి ఇప్పుడు సబ్ అకౌంట్లోకి $100 వేసేసారు. సో మన నేను నిన్న చేసినప్పుడు $100 ఉంటే సరిపోయేది. సో ఇప్పుడు ఎస్ఎక్స్పి వాల్యూ పెరిగింది. సో ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన దాని గురించి. సో ఎస్ఎక్స్పి వాల్యూ పెరిగినందుకు ఇప్పుడు $130 ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఆ $130 వన్స్ మీరు ఈ వ్యాలెట్లోకి హోల్డ్ చేసుకున్నాక ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఈ పర్టికులర్ ట్రేడింగ్ కాంపిటీషన్లో ఫోకస్ చేసేది ఈ పర్టికులర్ రివార్డ్. సో $200 వర్త్ ఆఫ్ ఎస్ఎక్స్పి ట్రేడింగ్లో మనం చేయాలి. అంటే మీరు ఈ ట్రేడింగ్ విండోలోకి వెళ్ళి ఎస్ఎక్స్పి మార్కెట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఒక వన్ సింగిల్ $100 బై చేసి సెల్ చేసినా మీకు $200 వాల్యూమ్ అనేది కౌంట్ అవుతుంది. సో లేకున్నా కూడా మీరు ఇక్కడ టూ ఎక్స్ లివరేజ్ తీసుకొని సేమ్ $130తో బై చేసి ఇమీడియట్గా ఒక కొంచెం ప్రైస్ పెరిగిన తర్వాత దాన్ని ఇమీడియట్గా సెల్ చేయండి. సో మీకు ఇక్కడ $100 వర్త్ ఆఫ్ బై అండ్ సెల్ అవుతుంది ఎస్ఎక్స్పిలో, అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రైస్ పూల్. సో $200 వర్త్ ఆఫ్ ట్రేడ్ మనం ఎస్ఎక్స్పి పేర్లో చేస్తే మనకు ఈ పార్టిసిపేషన్ అవార్డులో పూల్లో పార్టిసిపేషన్ అవార్డులో ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు పార్టిసిపేషన్ అవార్డులో మనకు $20 ఎలా వస్తుందో చెప్తాను. సో ఈ పార్టిసిపేషన్లో కండిషన్స్ ఉన్నాయి, టైర్స్. సో హండ్రెడ్ మెంబర్స్ కన్నా ఎక్కువ తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే $1000 ప్రైస్ పూల్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ $1000 ప్రైస్ పూల్లో ఇప్పుడు 90 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే డివైడ్ బై 90, సో $11 వచ్చే ఛాన్స్ ఉంది. బట్ కాంపిటీషన్లో ఆల్రెడీ కొంచెం హండ్రెడ్ మెంబర్స్ కన్నా ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యారు. ఇక్కడ చూడొచ్చు మీరు కాంపిటీషన్స్లోకి వెళ్ళి ఎస్ఎక్స్పి పేజ్లోకి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు. సో టోటల్ 140 పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో ఇందులో చాలామంది ఉన్నారు. సో ప్రైజ్ పూల్ అందరికీ రాదు. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం, సో ఇప్పుడే క్యాంపెయిన్ బిగిన్ అయింది, ఇంకా 1 మంత్ టైం ఉంది. సో ఈవెన్ $5,000 $10,000 దగ్గర రీచ్ అయినా కూడా, అంటే
సో ఇప్పుడు 300 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే ఈ పర్టికులర్ $200 ట్రేడ్తో సో $10,000 ప్రైస్ పూల్ అవుతుంది డివైడెడ్ బై 300 విచ్ ఈజ్ ఈక్వల్ టు $33 గెలిచే ఛాన్స్ ఉంది. బట్ అంతమంది పార్టిసిపేట్ చేయరు అనుకుందాము, సో 5,000 ప్రైస్ పూల్ ఉందనుకుందాము. సో అంటే ఓన్లీ 100 to 300 మెంబర్స్ మధ్యలో పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకుందాము. సో 5,000 ప్రైస్ పూల్ డివైడెడ్ బై 200 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అనుకుందాం, యాక్టివ్ పార్టిసిపెంట్స్, అప్పుడు మాకు $25 విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వర్స్ట్ కేస్ సినారియోలో కూడా మనకి అట్లీస్ట్ ఒక $20 అయితే విన్ అయ్యే ఛాన్స్ ఉంది. వర్స్ట్ వర్స్ట్ కేస్ తీసుకుంటే, అంతకన్నా వర్స్ట్ కేసులో మనకు $1,000 డివైడెడ్ బై 99 తీసుకుంటే ఇది లోయర్ వస్తుంది. సో $10 అట్లీస్ట్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో $130 పైన మనం $10 విన్ అయినా హ్యూజ్ అమౌంట్. బట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అట్లీస్ట్ అరౌండ్ $15 to $20 ఈజీగా విన్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ కాంపిటీషన్లో. సో సింపుల్ థింగ్, $100 SFP టోకన్స్ బై చేసి వెంటనే సెల్ చేయండి. సో అది కూడా మీరు ఆ కాంపిటీషన్ సబ్ అకౌంట్లోనే చేయాలి. సో అది చూపిస్తాను నేను ఇప్పుడు డెమో మీకు ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ అయిపోయింది, ఫస్ట్ కాంపిటీషన్ SXP కాంపిటీషన్లో మనం $100 వర్త్ ఆఫ్ బై అండ్ సెల్ చేసి ఆ ఫండ్స్ని మనం ఎనీ టైమ్ విత్డ్రా చేసుకోవచ్చు ఆ పర్టికులర్ సబ్ అకౌంట్ నుంచి. ఇక్కడ చూడొచ్చు విత్డ్రా ఫండ్స్ ఫ్రమ్ ద కాంపిటీషన్ సబ్ అకౌంట్ ఎనీ టైమ్ ఫ్రీలీ. సో నో కండిషన్. సో వన్స్ ఫస్ట్ ఈవెంట్ అయిపోయింది ఇప్పుడు మనది. సో ఫస్ట్ ఈవెంట్లో మనం $20 బ్యాక్ చేసుకున్నాం. సో వెంటనే దాన్ని మనం మూవ్ చేసుకొని నెక్స్ట్ ఈవెంట్లోకి వెళ్దాము. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి 17 July to 31 July ఉంది. సో ఇందులో ఏంటంటే సింపుల్ థింగ్, సో ఇందులో కూడా ప్రైస్ పూల్ ఉంది. ఒకటి వచ్చేసి మీరు $100 వర్త్ ఆఫ్ డిపాజిట్ చేసే FTS అకౌంట్లోకి $20,000 వర్త్ ఆఫ్ ప్రైస్ పూల్ షేర్ చేసే ఛాన్స్ ఉంది. సో అదే $100 వర్త్తో మీరు ఒక ఆర్ $130 ఈరోజు SXP ప్రైస్తో మనం హండ్రెడ్ SXP టోకన్స్ బై చేస్తే, సో ఇప్పుడు కరెంట్లీ SXP టోకన్ వాల్యూ వచ్చేసి అరౌండ్ $1.3 దగ్గర ఉంది. సో $1.3 దగ్గర, సారీ, యా $1.28 దగ్గర ఉంది. సో $130 వర్త్ ఆఫ్ మీరు SXP టోకన్ బై చేసి ఈ పర్టికులర్ SXP టోకన్ బై చేసి క్యాంపెయిన్ ఎండ్ అయ్యే వరకు దీనిలో హోల్డ్ చేసుకుంటే, సో 31 July వరకు హోల్డ్ చేసుకుంటే మీకు $20,000 ప్రైస్ పూల్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ ప్రైస్ పూల్స్ 2 ఉన్నాయి. సో సేమ్ యాక్టివిటీకి $100 అంటే మనం $130 డిపాజిట్ చేసినందుకు ఈ $20,000 పూల్లో పార్టిసిపేషన్ చేయొచ్చు. సేమ్ అదే $130 మనం 130 SPX బై చేసి హోల్డ్ చేసుకుంటే టిల్ ఎండ్ ఆఫ్ ద క్యాంపెయిన్ ఇంకో $20,000 పూల్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంది. సో $20,000 డివైడెడ్ బై, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2,000 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అనుకుందాం ఈ ఈవెంట్లో ఎలిజిబిలిటీలో, అంటే ఈ $20,000 2,000 మెంబర్స్కి డివైడ్ అవుతుంది. సో విచ్ ఇస్ డివైడ్ చేస్తే మనకు $10 అనేది ఈ పర్టికులర్ ప్రైస్ పూల్లో వస్తుంది. సో $10 ఈ ఫస్ట్ దాంట్లో వచ్చేసింది డిపాజిట్ చేసినందుకు. సో మీరు దాంతోపాటు అనదర్ ఈ పర్టికులర్ హండ్రెడ్ SXP హోల్డ్ చేస్తుంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద క్యాంపెయిన్. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ హండ్రెడ్ SXP టోకన్స్ మీరు బై చేసి హోల్డ్ చేసుకోవాలి టిల్ 31 July. సో తర్వాతే విత్డ్రా చేయాలి. సో దాంట్లో మళ్ళీ $20,000 డివైడెడ్ బై ఒక 2,000 మెంబర్స్ పార్టిసిపేట్ చేసామనుకుందాం దీంట్లో కూడా. సో దీంట్లో కూడా $10 వస్తుంది. సో $10 + $10 = $20 అయింది. సో సెకండ్ కాంపిటీషన్లో కూడా మనకు $20 విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వర్స్ట్ కేస్ సినారియో తీసుకున్నా కూడా దీనిలో 20,000 / 5,000 మెంబర్స్ చేశారు కూడా, అప్పుడు మనకు $4 వస్తుంది ఇందులో. సో బట్ నాకు తెలిసి ఈ 100 SXP టోకన్స్ హోల్డర్స్ 5,000 దాకా వెళ్ళదు. సో అరౌండ్ 2,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అట్లీస్ట్ మనకు $10 to $20 మినిమం ఈ రెండింటిలో కలిపి మనకు $10 to $20 ఈజీలీ విన్ అవ్వచ్చు విత్ యూజింగ్ సేమ్ $130. సో ఇప్పుడు 2 కాంపిటీషన్స్ డిస్కస్ చేశాను. సో థర్డ్ కాంపిటీషన్ వచ్చేసి 22 July నుంచి 29 July ఉంది. సో ఇది ఆప్షనల్, దీనిలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో అడిషనల్ ఛాన్స్ ఉంది. సో దీనిలో కొంచెం ట్రేడింగ్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ 2 దానిలాగా సింపుల్ కాదు. సో దీనిలో కొంచెం ట్రేడింగ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో దా ట్రేడింగ్ టిప్స్ చెప్తాను ఇప్పుడు. సో దా అవి ఫాలో అవి దీంట్లో కూడా విన్ అవ్వచ్చు మీరు. సో ఫస్ట్ థింగ్ 2 అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ ఆప్షన్, థర్డ్ కాంపిటీషన్ FTX DeFi కాంపిటీషన్ గురించి చెప్తాను. సో ఈ FTX DeFi కాంపిటీషన్లో ఏంటంటే మనం దీంట్లో అప్పర్ సీలింగ్ ఏం లేదు. సో నో డిపాజిట్ మ్యాక్సిమం లిమిట్. సో ఎనీ టైం మనం దీనిలో డిపాజిట్ విత్డ్రాల్ చేయొచ్చు. ఇది ఓన్లీ ట్రేడింగ్ వాల్యూమ్ బేస్డ్ కాంపిటీషన్. సో ట్రేడింగ్ వాల్యూమ్ బేస్డ్ కాంపిటీషన్ డీటెయిల్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు కాంపిటీషన్స్ ల్యాబ్లో. సో ఇందులో జాయిన్ అవ్వడానికి ఈ ట్యాబ్ యూజ్ చేయాలి. సో ఇందులో ఈ పర్టికులర్ అన్ని పేర్స్ ఎలిజిబిలే. సో అన్ని డిఫై కాయిన్స్ ఏవేవి ఉన్నాయో అన్ని ఇందులో ఎలిజిబిలిటీ ఉంది. ప్లస్ ఇది వచ్చేసి వాల్యూమ్ కాంపిటీషన్. సో వాల్యూమ్ కాంపిటీషన్లో విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఈవెన్ మీరు $130 ఇదే $130 మీరు 10x లివరేజ్ చేసి ఒక బై సెల్ చేస్తే మీకు ఆల్మోస్ట్
$2,600 వర్త్ ఆఫ్ ట్రేడ్ అవుతుంది ఒకటేసారి. సో కానీ సక్సెస్ఫుల్గా బై అండ్ సెల్ చేయాలి మీరు అమౌంట్. సో అంతలోపు ప్రైస్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే మీకు లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో వెరీ బీ కేర్ఫుల్ ఇన్ వాల్యూమ్ కాంపిటీషన్స్. సో ఇందులో ప్రైజెస్ చూడండి గైస్. సో ఫస్ట్ ప్లేస్కి $5,000 వస్తుంది, సెకండ్ ప్లేస్కి $2,500, థర్డ్ ప్లేస్ $1,000, ఫోర్త్ టు టెన్త్ $300. సో అప్ టు టెన్త్ ప్లేస్ వదిలేసేయండి. సో 11 to 20 విన్ అయ్యే ఛాన్స్ ఈజీగా ఉంది. సో అండ్ 21 to 30 కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ మనం టాప్ 100 ప్లేస్లో వచ్చినా కూడా మనకు $20 వర్త్ ఆఫ్ ఎర్నింగ్స్ చేయవచ్చు. సో సింపుల్, టాప్ 51 to 100 ప్లేస్లో రావడం చాలా సింపుల్ గైస్. సో ఈజీగా. సో నేను లాస్ట్ టైం ట్రేడింగ్ కాంపిటీషన్లో వజీరెక్స్ ట్రేడింగ్ కాంపిటీషన్ వాల్యూమ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. సో నేను ఇప్పుడు చెప్పే టిప్స్ ఏమి ఉన్నాయో అవే ఫాలో అయ్యాను. సో అవి యూజ్ చేసి నేను ఆల్మోస్ట్ 17th ప్లేస్ దాకా వెళ్ళాను. సో ఈ క్యాంపెయిన్ ఫస్ట్ 5-6 డేస్లో నేను టాప్ 10లో ఉండే, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్యాంపెయిన్ నేను 17కి వెళ్ళాను. సో కంటిన్యూస్గా ట్రేడింగ్ చేయనందుకు, బట్ వేరే వాళ్ళకి ఈజీగా ఛాన్స్ ఉంది. సో టాప్ 100లో ఉండే ఛాన్స్ అయితే ఈజీగా ఉంది కదా. సో మీరు ఒక $1,000 ఈ $130ని 10x లివరేజ్లో ఒక సేమ్ ఎనీ పేర్లో ఒక బై ఒక సెల్ చేస్తే మీకు అరౌండ్ $2,600 వాల్యూమ్ వస్తుంది. సో ఖచ్చితంగా టాప్ 100లో వచ్చే ఛాన్స్ ఈజీగా ఉంది. సో టాప్ 100లో వస్తే మీకు $20 వస్తుంది. సో ఇఫ్ యూ మేనేజ్ టు బి 30 to 50th ప్లేస్లో మేనేజ్ చేస్తే మీకు $50 విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అంతకన్నా తక్కువ అయితే 21st place to 30th ప్లేస్లో ఉంటే $100 ఈజీగా విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను, అట్లీస్ట్ టాప్ 30లో రావడానికి ట్రై చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి. సో మేబీ టాప్ 100 ప్లేస్లో వస్తే ఈజీగా మీరు $20 అనేది క్యాష్ ఇన్ చేసుకోవచ్చు. సో ఇది ఈ కాంపిటీషన్లో ఏంటంటే జస్ట్ మీరు బై సెల్ చేయాలి, వాల్యూమ్ ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళకి విన్నింగ్ వస్తుంది. సో వన్స్ క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యాక ఇక్కడ మీరు లీడర్ బోర్డ్ చూడొచ్చు ఎంతమంది పార్టిసిపేట్ చేశారని. సో దాన్ని బట్టి మీరు వెదర్ రిస్క్ తీసుకొచ్చా లేదా అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. సో ఇది ఫైనల్ థింగ్. సో దీంట్లో మీరు ఈజీలీ $20 గెయిన్ చేయొచ్చు. ఒక సక్సెస్ఫుల్లీ 3-4 10x ట్రేడ్స్ చేస్తే ఈజీగా మీరు ఈ టాప్ 100లో రావచ్చు అండ్ $20 విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇందులో మీరు అనుకోవచ్చు, సో 29th July వరకు కాంపిటీషన్ ఉంది. సో ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే సెకండ్ కాంపిటీషన్ థర్డ్ కాంపిటీషన్లో ఫస్ట్ డిఫై కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ట్రేడ్ చేయండి. తర్వాత దాన్ని విత్డ్రా చేసుకొని ఎస్ఎఫ్ ఈ పర్టికులర్ ఈ అనదర్ కాంపిటీషన్ ఎస్ఎక్స్పి కాంపిటీషన్లోకి మూవ్ చేసుకొని ఇందులో లాస్ట్ 31st రోజు 100 SXP టోకన్స్ హోల్డ్ చేసుకొని పెట్టుకోండి. సో అప్పుడు మీరు 3లో సేమ్ $130తోనే పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇంకా ఎక్కువ అమౌంట్తో పార్టిసిపేట్ చేయాలంటే ఆబ్వియస్లీ యూ కెన్ పార్టిసిపేట్, బట్ బీ కేర్ఫుల్ అబౌట్ ద రిస్క్. సో అది గైస్ టాప్ ఇప్పుడు 3 different క్యాంపెయిన్స్ అబౌట్ FTX అండ్ దాంట్లో మీరు అరౌండ్ $60 టోటల్ ఎలా ఎర్న్ చేయొచ్చు ఈజీ వేలో. సో $40 అయితే ఈజీగా విన్ చేయొచ్చు వితౌట్ ఎన్ ఎఫర్ట్. సో లాస్ట్ $20 మాత్రం కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఇంకా మీరు కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే నేను చెప్పే టిప్స్ ఏవైతే ఫాలో అవుతే మీరు టాప్ 50లో వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో $50 కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్, మీరు డిఫై కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా FTXలో రిజిస్టర్ చేసుకొని డిఫై కాంపిటీషన్లో జాయిన్ అయ్యి ఈ సబ్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేసి బై చేసి హోల్డ్ చేసుకోండి. సో ఎనీహో మీరు డిఫై కాయిన్స్ బై చేయాలనుకున్నప్పుడు ఇందులోనే హోల్డ్ చేసుకుంటే మీకు కాంపిటీషన్లో విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో డిఫై కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ నేను దీనిలో రికమెండ్ చేశాను. సో బిఫోర్ 29 జులై సో FTXలోకే మూవ్ చేసుకొని ఈ క్యాంపెయిన్లోనే హోల్డ్ చేసుకొని పెట్టుకోండి. హోల్డ్ చేసుకున్నందుకు మీకు రివార్డ్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఫైనల్గా మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాము. సో టాప్ టిప్స్ ఫర్ ట్రేడింగ్ కాంపిటీషన్. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు డేవన్ మంచి టిప్స్ ఇవ్వండి ట్రేడింగ్ కాంపిటీషన్లో ఎలా విన్ అవ్వాలని. సో ఫస్ట్ గోల్డెన్ టిప్ వచ్చేసి టార్గెట్ వాల్యూమ్ కాంపిటీషన్. సో ట్రేడింగ్ కాంపిటీషన్లో ఇప్పుడు 2 type కాంపిటీషన్స్ ఉంటాయి గైస్. ఒకటి వచ్చేసి వాల్యూమ్ కాంపిటీషన్, ఇంకోటి వచ్చేసి పిఎన్ఎల్ కాంపిటీషన్, అంటే మీ టోటల్ నెట్వర్త్ ఆఫ్ వ్యాలెట్ హోల్డింగ్ ఎంత ఉందో దాని బేస్ పైన. సో ఈ వాల్యూమ్ కాంపిటీషన్లో మీరు తక్కువ అమౌంట్తో కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పిఎన్ఎల్ కాంపిటీషన్ చాలా రిస్కీ, ఆ రిస్కీ డెసిషన్ తీసుకొని మీరు మనీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, టార్గెట్ ఓన్లీ ఆన్ వాల్యూమ్ కాంపిటీషన్. సో సెకండ్ థింగ్, రూల్స్, రీడ్ ద రూల్స్. సో రూల్స్ వెరీ కేర్ఫుల్లీ చదవండి. సో కాంపిటీషన్లో విన్ అవ్వడానికి ఏమేమి కావాలి, సో ఏ స్లాబ్లో మనకి ఎంత విన్ అయ్యే ఛాన్స్ ఉంది, సో దాన్ని బట్టి మనం ఎంత రిస్క్ తీసుకోవచ్చో ఒక ఐడియా వస్తుంది. సో రూల్స్ మాత్రం ఖచ్చితంగా క్లియర్గా చదవండి ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నా. థర్డ్ గోల్డెన్ రూల్ వచ్చేసి డోంట్ గో బియాండ్ 10x. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రూల్ ఫర్ ట్రేడింగ్ కాంపిటీషన్ అండ్ లివరేజ్ ట్రేడింగ్. సో ఎప్పుడు కూడా 10x కన్నా పైకి వెళ్ళొద్దండి. 10x లోపల 5x 2x 3x చేసినా నో ప్రాబ్లం, బట్ 10x కన్నా పైకి వెళ్తే మీరు రిస్క్ తీసుకుంటున్నారని, మీ టోటల్ అమౌంట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో
10x మించి వెళ్ళకండి. సో నేను లాస్ట్ టైం ట్రేడింగ్ కాంపిటీషన్ వాల్యూమ్లో 10x పెట్టుకొని మల్టిపుల్ ట్రేడ్స్ చేశాను. బిట్కాయిన్ని 9100 దగ్గర బై చేయడం, 9120 దగ్గర సెల్ చేయడం, మళ్ళీ 9120 దగ్గర షార్ట్ బై చేసి మళ్ళీ 9100 దగ్గర షార్ట్ క్లోజ్ చేయడం. సో అలా చేసి నేను లాస్ట్ వజీరెక్స్ కాంపిటీషన్లో చూడొచ్చు. సో ఇన్న వజీరెక్స్ వ్యాలెట్ లాస్ట్ 30 ట్రేడింగ్ వాల్యూమ్ చూడొచ్చు, 130,000 డాలర్స్ వర్త్ ఆఫ్ వాల్యూమ్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1,30,830. సో ఇది ఈరోజు చేంజ్ అయింది, ఎస్టర్డే ఇది 1,50,000 ఉండే. సో ఎందుకంటే వజీరెక్స్ కాంపిటీషన్ టైంలో చేశాను నేను అది. సో విత్ ఇన్ వజీరెక్స్ కాంపిటీషన్లో నేను అరౌండ్ 1,50,000 డాలర్స్ వాల్యూమ్ క్రియేట్ చేశాను. సో యూజింగ్ ఓన్లీ $150 గైస్. సో $150 మాత్రమే యూజ్ చేశాను. $150 కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా ఇంత వాల్యూమ్ జనరేట్ చేశాను. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు INR కన్వర్ట్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు, విచ్ ఈజ్ ఈక్వల్ టు కెన్ యూ బిలీవ్. సో 1,14,00,000 వర్త్ ఆఫ్ INR వాల్యూమ్ క్రియేట్ జనరేట్ చేశాను, అంత వాల్యూమ్ చేశాను నేను. సో ఓన్లీ యూజింగ్ $150. సో $150 మల్టిప్లైడ్ బై 76 విచ్ ఈస్ 11,400. సో ఈ స్మాల్ ట్రిక్ యూజ్ చేసి నేను, సో ఈ 10x లివరేజ్ ట్రిక్ బై సెల్ చేసి విత్ ఇన్ 1 వీక్లో 1,11,00,000 వాల్యూమ్ చేశానంటే మీరు కూడా ఖచ్చితంగా అంత వాల్యూమ్ జనరేట్ చేయొచ్చు. సో మీరు కూడా ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకోండి, బట్ ఎనీహౌ 10x కన్నా మించి వెళ్ళకండి. సో నేను ఈవెంట్ లాస్ట్ టైం లాస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు 10x నేను క్రాస్ చేసి 20x వెళ్ళాను. సో అక్కడ వెరీ బిగ్ మిస్టేక్ చేశాను. వన్స్ నేను 20x చేశాను. సో 10x ఏమవుతుందంటే, సో నేను లాంగ్ చేసుకున్నప్పుడు ప్రైస్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళినా కూడా నాకు కొంచెం తక్కువ లాస్ వస్తుంది. సో నా స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ అయ్యి నేను ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ 20x చేసినప్పుడు మీ స్టాప్ లాస్ పెట్టుకుంటే కొంచెం ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళినా కూడా మొత్తం ఫండ్స్ అంతా బిస్కెట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గోల్డెన్ రూల్ ఆఫ్ లివరేజ్ ట్రేడింగ్, 10x మించి వెళ్ళకండి. 10x చాలా ఎక్కువ. సో 10x యూజ్ చేసి మీరు ఇంత వాల్యూమ్ జనరేట్ చేయొచ్చు. సో కాన్ఫిడెన్స్లీ, సో నేనే చేశానంటే 1,50,000 డాలర్స్ వర్త్ ఆఫ్ వాల్యూమ్ ఇన్ 1 వీక్. సో 1 వీక్లో చేశాను కదా, సో 30 డేస్ అని చూసింది ఇక్కడ. సో నేను అది 1 వీక్లో చేశాను వజీరెక్స్ కాంపిటీషన్లో. సో 1 వీక్లో నేనే అంత చేశానంటే విత్ $150 యూ కెన్ ఆల్సో డూ దాట్, బట్ వెరీ కేర్ఫుల్. సో కొంచెం రివర్స్ అయినా ప్రాబ్లంలో పడతారు. సో అది నెక్స్ట్ థింగ్. సో అనదర్ టిప్, సో ఫస్ట్ అనదర్ టిప్, ఆల్వేస్ కీప్ ఎ స్టాప్ లాస్. సో ఎప్పుడు ట్రేడింగ్ లివరేజ్ ట్రేడింగ్ పెట్టినా కానీ స్టాప్ లాస్ పెట్టండి. ఒక 5% లాస్లో కానీ 10% లాస్ దగ్గర కానీ ఆల్వేస్ స్టాప్ లాస్ పెట్టండి. సో మీకు ఒక 2-3 ట్రేడ్స్లో స్టాప్ లాస్ వచ్చి మీకు లాస్ వచ్చినా కూడా ఒక్క మంచి ట్రేడ్లో మీకు సేవ్ చేస్తుంది స్టాప్ లాస్ అనేది. సో మీరు బై సెల్ 10x చేస్తూ ఉంటారు, బట్ స్టాప్ లాస్ లేకుంటే ఆపోజిట్ డైరెక్షన్లో సడన్గా బిట్కాయిన్ ప్రైస్ పడిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా లాస్లో పడతారు. సో ఆల్వేస్ యూజ్ స్టాప్ లాస్. స్టాప్ లాస్ నేను ఒక్కసారి మిస్ చేసినందుకు నేను కాంపిటీషన్ నుంచి 4th, 5th place నుంచి 17th place వెళ్ళిపోయాను. సో నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఎప్పుడు అది చేయొద్దండి. సో అనదర్ గోల్డెన్ టిప్, లాస్ట్ డే బేస్డ్ ఆన్ రివార్డ్. సో లాస్ట్ డేలో మీరు ట్రేడింగ్ వాల్యూమ్ కాంపిటీషన్లో లాస్ట్ డేలో మీ ర్యాంకింగ్ చూసుకోండి ఇక్కడ. సో మీరు ర్యాంకింగ్ 10th ఉండి 5th వెళ్తే ఎక్కువ ఛాన్స్ ఉందన్నప్పుడు అండ్ రివార్డ్ కూడా చెక్ చేయండి. సో 5th place మీకు ఎంత అమౌంట్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాన్ని బట్టి మీరు 20x 10x 50x చేయొచ్చు లాస్ట్ డేలో మాత్రమే. సో 20x 50x చేసేటప్పుడు జస్ట్ మీరు ఇది ఈ 20x చేసి ఒక 50x చేసి ఒక ట్రేడ్ చేస్తే నాకు ఒక ఈజీలీ $5,000 ఆర్ $1,000 వినే ఛాన్స్ ఉందంటే అందులో మీరు $100 కోల్పోయినా పర్లేదు. బట్ లాస్ట్ మూమెంట్లో ట్రేడింగ్ వాల్యూమ్ డేలో లాస్ట్ మూమెంట్ అంటే 1 అవర్ క్లోజ్ అవుతుందంటే ఆ మూమెంట్లో మీరు 20x బై సెల్ చేస్తే మీకు $100తోనే చాలా ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్. సో $100 మల్టిప్లైడ్ బై 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు $2,000. ఒక్క ట్రేడ్ చేస్తే $2,000 బై సెల్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. 50x కూడా, బట్ ఈ రెండు థింగ్స్ చాలా రిస్కీ. సో మీకు షూర్ షాట్ కాన్ఫిడెన్స్ ఉండి కాంపిటీషన్లో విన్ అవుతానంటేనే ఇప్పుడు మీరు 20x 50x వెళ్ళండి, లేకుంటే వెళ్ళొద్దు. సో ఫైనల్ థింగ్ వచ్చేసి ఆల్వేస్ ట్రేడ్ విత్ 50% ఆఫ్ యువర్ బ్యాలెన్స్. సో ఎప్పుడైనా కూడా మీరు మీ వ్యాలెట్లో $100 ఉంటే దాంట్లో $50తోనే ట్రేడ్ చేయండి. సో వన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో మార్కెట్ వెళ్తే మిగిలిన 50% వాల్యూమ్తో మళ్ళీ మీరు బై ఇన్ చేసుకొని కొంచెం లాసెస్ కవర్ చేసుకోవచ్చు. సో సేమ్ టెక్నిక్ యూజ్ చేసి నేను నిన్న SXP టోకన్లో మంచి ట్రేడ్ చేశాను. సో ఇప్పుడు లైవ్ డెమో చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఈ లైవ్ డెమోలో నేను SXP కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను కాబట్టి SXP పేరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ కాంపిటీషన్లో వన్స్ జాయిన్ అయిన తర్వాత నేను పర్టికులర్ SXP పేరు ఇక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు టాప్ పోర్షన్లో.
సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ సబ్ అకౌంట్ లో చేంజ్ చేయాలి. సో సబ్ అకౌంట్ లో చేయకుండా నార్మల్ మెయిన్ అకౌంట్ లో ట్రేడ్ చేస్తే నాకు వర్కౌట్ అవ్వదు కాంపిటీషన్ లో. సో ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి సబ్ అకౌంట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ రైట్ సైడ్ యూజర్ డీటెయిల్స్ లో సబ్ అకౌంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ ఎస్ఎక్స్పి కాంపిటీషన్ క్లిక్ చేసి ఆ సబ్ అకౌంట్ కి స్వాప్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ ఎస్ఎక్స్పి సబ్ అకౌంట్ లో నేను $100 ట్రాన్స్ఫర్ చేశాను. ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్ లో $100 అనేది ఉంది. సో ఈ $100 తోనే నేను ట్రేడ్ చేశాను అనమాట, ఎక్కువ డాలర్స్ చేయకుండా. సో లివరేజ్ వచ్చేసి 10x లివరేజ్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఆ 50% స్ట్రాటజీ చెప్తాను ఏం చేశాను. సో మార్కెట్ వచ్చేసి $1.01 దగ్గర ఉంది. సో నేను 10x లివరేజ్లో నా దగ్గర ఉన్న టోటల్ $1,000 నేను 50% మాత్రమే లివరేజ్ తీసుకొని 50% అమౌంట్ నేను మార్కెట్ ప్రైస్లో బై చేశాను అనమాట. సో ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను. సో మార్కెట్ ప్రైస్లో ఎలా బై చేశాను. సో ఇక్కడ వచ్చేసి నేను 26 దగ్గర బై ఆర్డర్ ప్లేస్ చేశాను. సో వన్స్ ఆ బై ఆర్డర్ ప్లేస్ చేయగానే ఇక్కడ ఆర్డర్ అనేది నా ఆర్డర్ ఓపెన్ ఆర్డర్ బుక్లోకి వస్తుంది. సో పొజిషన్స్లో నిల్ ఉంటుంది. సో కొంతసేపు ఆక చెక్ చేశాను. సో ఆ ఓపెన్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు సరిగ్గా. సో మళ్ళీ నేను దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకొక ఫ్రెష్ ఆర్డర్ అనేది ప్లేస్ చేశాను. సో అది కూడా చూపిస్తాను. సో ఇవన్నీ స్టెప్స్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ మీరు చూడొచ్చు నా సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాలేదు. సో దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక ఆర్డర్ అనేది ప్లేస్ చేశాను. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి ప్లేస్ చేశాను. సో అక్కడే నేను మిస్టేక్ చేశాను. సో వన్స్ ఈ ఆర్డర్ ప్లేస్ చేయగానే నా ఆర్డర్ బుక్ ఎగ్జిక్యూట్ అయ్యింది. బట్ ప్రాబ్లం ఏంటంటే నా ప్రైస్ అనేది పడిపోయింది సడన్గా. సో ఇక్కడ చూసినట్లయితే నేను 50% చేశాను. సో ఇక్కడ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్లో పెట్టాను. సో ప్రైస్ పెరుగుతుందని చెప్పి సడన్గా ప్రైస్ అనేది నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. బట్ ప్రైస్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఓన్లీ 50%తో చేశాను కాబట్టి నా దగ్గర ఇంకా 50% ఫండ్స్తో నేను మళ్ళీ రీ ఎంటర్ అవ్వచ్చు. సో కొంతసేపు అయ్యాక చూడండి ఇక్కడ ప్రైస్ అనేది చాలా పడిపోయింది, 0.96 దగ్గరికి వెళ్ళింది. నా లాస్ వచ్చేసి $26 అయింది. సో ఆన్ $50 ట్రేడ్లో. సో ఇట్లాంటి టైంలో నేను హాఫ్ వాల్యూమ్తోనే ఎంటర్ అయినందుకు నేను మిగిలిన హాఫ్తో మళ్ళీ ఇక్కడ రీ ఎంట్రీ తీసుకున్నాను పొజిషన్. సో ఫుల్ అమౌంట్ తీసుకొని నేను మళ్ళీ మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్తో రీ ఎంట్రీ తీసుకున్నాను పొజిషన్. సో నా ఈ బ్రేక్ ఈవెన్ ప్రైస్ వచ్చేసి కొంచెం తగ్గింది, 1.008కి వెళ్ళింది. సో ఇట్లాంటి టైంలో మీకు హెల్ప్ అవుతుంది అనమాట హాఫ్ వ్యాలిడ్ బ్యాలెన్స్తో ఎందుకు ట్రేడ్ చేయాలో చెప్పాను. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కాయిన్ పర్ఫార్మెన్స్ చూడండి. సో కొంతసేపు తర్వాత నేను మళ్ళీ చూశాను, నా పిఎన్ఎల్ వచ్చేసి $27 నుంచి $1 వెళ్ళింది. ఇంకొంతసేపు తర్వాత కాయిన్ ప్రైస్ వచ్చేసి 1.09 దగ్గరికి వెళ్ళింది. సో $57 వచ్చింది. సో ఇంకా కొంతసేపు వెయిట్ చేశాను. సో తర్వాత నా ప్రైస్ అనేది చాలా గ్రోత్ వచ్చింది గాయ్. సో ఈ పర్టికులర్ టైంలో నేను 50% స్ట్రాటజీ యూజ్ చేయకుంటే నేను నా ముందు లిక్విడేట్ అయ్యి లాస్ అయ్యే ఛాన్స్ ఉండేది. బట్ ఆ 50% స్ట్రాటజీ వల్ల నేను మళ్ళీ గెయిన్స్ అనేది గెయిన్ చేశాను. సో ఇక్కడ $70 అనేది మళ్ళీ ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఫైనల్గా ఈరోజు చెక్ చేశాను. సో ఈరోజు మార్నింగ్కి నా ప్రాఫిట్ అనేది $174 ఇంక్రీజ్ అయ్యింది. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ ట్రేడింగ్ కాంపిటీషన్ ఇన్ FTX. సో FTXలో చాలా ట్రేడింగ్ కాంపిటీషన్స్ వస్తుంటాయి ఎవ్రీ మంత్. సో ఖచ్చితంగా FTX అకౌంట్ క్రియేట్ చేసుకోండి, నా రెఫరల్ లింక్ యూజ్ చేసి క్రియేట్ చేసుకోండి. సో ఇవి గోల్డెన్ టిప్స్. సో కావాలంటే మీరు ఫాలో అవ్వండి. సో అగైన్ లివరేజ్ ట్రేడింగ్ ఈజ్ ఆల్వేస్ రిస్కీ. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.